సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పరిధిలో గల ఎర్రవరం గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు 30 ఎకరాల మైక్రో కంపెనీ సీడ్స్ కొత్త రకం సాంబ మసూరి పంట నీట మునిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ ఏఈఓ మహమ్మద్ సల్మా మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పరిధిలో గల ఎర్రవరం గ్రామంలో అకాల వర్షాలకు 30 ఎకరాల మైక్రో కంపెనీ సీడ్స్ కొత్త రకం సాంబ మసూరి పంట నీట మునిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏఈఓ మహమ్మద్ సల్మాన్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 19135 A6 A8 సర్వే గల పెండెం వెంకటరామ్ అనే కౌలు రైతుకు జరిగిన ముప్పుపై తగిన చర్యలు తీసుకుని ముప్పు జరిగిన పంట నివేదికలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి విపత్తులు ఎదుర్కొంటున్న రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కౌలు రైతు పెండెం వెంకటరామ్ తన ఆవేదనను వివరిస్తూ 30 ఎకరాలలో కొత్త రకం మైక్రో కంపెనీ సాంబ వేయగా మంచి దిగుబడి వస్తుందనే ఆశను అకాల వర్షం కళ్ల ముందే నిరసగా మిగిల్చిన పంటను చూసి కౌలు రైతులు వెంకటరామ్ తనకు తెలిసిన ఒకే ఒక పని వ్యవసాయం అంటూ ఆవేదన వ్యక్తం పరిచారు. తన సొంత 5 ఎకరాలు కాక 25 ఎకరాలు కౌలు చేస్తూ పెద్ద మొత్తంలో 30 ఎకరాల పంటపై ఖర్చు పెట్టగా తీరా పంట చేతికి వచ్చే క్రమంలో పాల కంకి దశలో ఉన్న పంట మొత్తం 1 రూపాయి కూడా తిరిగి రాని విధంగా ఆగమైందని తనకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామం. నా పేరు పెండెం వెంకటరామ్. నేను ఒక కౌలు రైతుని. నా సొంత భూమి 5 ఎకరాలు ఉన్నది. నేను 25 ఎకరాలు కౌలు చేస్తున్నాను. కౌలు వచ్చేసి ఎకరానికి 32,000 రూపాయలు, విత్తనాలు 3,000 రూపాయలు. ఆల్రెడీ మొత్తం పెట్టుబడి అయిపోయింది. పెట్టం చేతికొచ్చే టైంలో అకాల వర్షాలు రాత్రి నిన్న పడ్డ అకాల వర్షాలకు నా పొలమంతా నేలమట్టం అయిపోయింది. నీళ్లు పారుతున్నాయి. చేతికొచ్చే పై గింజ కూడా రూపాయి కూడా నాకు తిరిగి రాని పరిస్థితి. ఎకరానికి మొత్తం టోటల్ నేను 35 ఎకరాలు పెట్టాను. నా అంట్లో నా సొంతం 5 ఎకరాలు మాత్రమే. మొత్తం కవులు కట్టాల్సిన పొజిషన్. అన్ని అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు నాకు ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చే పొజిషన్ లేదు. అదే చేతికొస్తే 15 లక్షల రూపాయలు నాకు చేతికొచ్చాయి. పెట్టుబడులు పోను 2-3 లక్షలు మిగిలాయి. ఇప్పుడు మందు తాగే పరిస్థితి, రూపాయి చేతిలో లేదు. ఇప్పుడు ఎటు కూడి ఎట్లా చేసి ఈ నా ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామ శివారులోని పెండెం వెంకట్రామ్ తన యొక్క మొత్తం కౌలు రైతు కౌలు చేస్తున్నాడు. 25 ఎకరాల కౌలు సొంతంగా 5 ఎకరాలు వేశాడు. కాబట్టి ఇక్కడ మొత్తం మనకి ఇప్పుడు వచ్చిన వర్షాల వల్ల ఈ మొత్తం కూడా పంట అనేది మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖ తరపున మేమందరం కూడా ఈ పంట యొక్క ఇదంతా పరిస్థితి చూడడం జరిగింది. ఇది మొత్తం కూడా 33% కంటే ఎక్కువగా డ్యామేజ్ ఉన్నట్లయితే మేము ప్రిలిమినరీ డ్యామేజ్ కింద ఆల్రెడీ రిపోర్ట్ చేశాము. దీని తర్వాత పైన ఉన్న గవర్నమెంట్ ఆదేశాల అనుసారము దీని తర్వాత వీళ్ళకి ఎట్లయినా కూడా నష్టం పరిహారం అనేది చెల్లిస్తామని చెప్తున్నాం. మైకో వెరైటీ వల్ల సీడ్ వేశారు. ఇదంతా కూడా తొందరగా ఇది పుట్టదశకు రావడం వల్ల ఇదే టైంలో వర్షాలు మనకు అనుకూలించకపోవడం వల్ల ఇదంతా కూడా ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. కాబట్టి దీనికి మనం నష్టపరిహారము పై ఆదేశాల అనుసారము మనం వీళ్ళకి అందించేటట్లు చేద్దాం.